బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో మోనల్, అభిజిత్, అఖిల్ చుట్టూ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని మనం ఇప్పటికీ తెలిసిందే. అయితే ఆ విషయం గురించి నిన్న ఎపిసోడ్లో మనం చూసిన ఎపిసోడ్లోనూ అలాగే అన్సీన్లోనూ రెండు చోట్ల కూడా అభిజిత్ దివి అలాగే హారికకు అలాగే స్వాతి హారికకు చాలా క్లియర్గా స్పష్టం చేశాడు. నేను నిజానికి ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని ప్రేమిద్దామనుకుంటాను, కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నాకు నచ్చవు. తను ఎప్పుడైతే అఖిల్తో ఆ రకంగా ఉంటుందో నేను వదిలేశాను. నాకు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అస్సలు నచ్చవు. ఎందుకని అంటే మా అమ్మగారు ఈ షో చూస్తూ ఉంటారు, నా గురించి ఏమనుకుంటారో నేను అసలు ఊహించను కూడా ఊహించలేను అని అభిజిత్ చెప్పాడు. అయితే అప్పుడు దివి, మీరు జస్ట్ లైకా, లైక్ తర్వాతన్నా ఇంకా ఎక్కువ ఏమైనా ఉందా అని అభిజిత్ని అడుగుతుంది. మా ఇద్దరి మధ్య లైక్ అనేదే చాలా పెద్ద విషయం, అయినా మోనల్ లైక్ చేస్తున్నాను అన్న విషయం నాకు నేరుగా చెప్పలేదు, దేవి నాగవల్లి గారికి చెప్పింది. నేను అది వినంగానే షాక్ అయ్యాను. నిజానికి తనకి నా మీద లైక్ ఉందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఏంటనేది నాకు అర్థం కావటం లేదు అని రాత్రి ఎపిసోడ్లో రాత్రి వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ అన్సీన్లో స్వాతి అలాగే హారిక అభిజిత్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో అభిజిత్ ఒక మాట అన్నాడు, నేను మోనల్ని జస్ట్ ఫ్రెండ్ అని వదిలేలేను, నాకు తన ఫ్రెండ్ కన్నా ఎక్కువ, అలా అని నేను డీప్ లవ్లో ఉన్నానా అంటే కాదని చెప్పగలను. ఎందుకని అంటే తనని నేను ఎన్నోసార్లు చాలా ఎక్కువగా తనని ఫ్లర్ట్ చేశాను, అంటే తనని ఇష్టపడడానికి ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాను. నువ్వు బాగున్నావు, నీతో ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. అంత మాత్రాన నేను తనతో డీప్ లవ్లో ఉన్నానా అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏం స్టోరీ నడుస్తుందో నాకు అర్థం కావటం లేదు. నా విషయం మటుకు తన నాకు జస్ట్ ఫ్రెండ్ అయితే కాదు, ఫ్రెండ్ కన్నా ఎక్కువనే చెప్తాను, కానీ డీప్ లవర్ అయితే మాత్రం కాదు అంటూ తన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఈలోపు హారిక అక్కడ, అలాంటప్పుడు నువ్వెందుకని ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు అభిజిత్ అంటూ తను స్ట్రైట్ గా క్వశ్చన్ వేసింది. దానికి తడబడిన అభిజిత్, నేను చాలాసార్లు చెప్పాను అంటూ మాట మార్చాడు. కానీ నిజానికి నిన్న జరిగిన కాన్వర్సేషన్ లో మనకి క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే అభిజిత్ మోనల్ని ఇష్టపడుతున్నాడు, కానీ మోనల్ అఖిల్ని ఇష్టపడుతోందేమో అని తిను దూరం అవుతున్నాడు. అలా అని ఫ్రెండ్ అని అనలేడు, డీప్ గా లవ్ చేస్తున్నానని చెప్పలేడు. ఇదే విషయాన్ని హారిక స్వాతిల ముందు బయటపెడితే స్వాతి హారికలు ఇద్దరు కూడా, మోనల్ నుంచి నువ్వు బయటకు వచ్చేసాయి, మోనల్తో ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, ఫ్రెండ్ అని డైరెక్ట్ గా చెప్పేసే అందరితో ఎలా ఉంటారో నీతోనూ అలాగే ఉంటున్నానని చెప్పు అని అనడంతో అభిజిత్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు.